ఏదో డబ్బు సుఖానికి ఆశపడో లేక పడక సుఖానికి ఆశపడో ఇన్నాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగారని మాత్రం అనుకోకండి. ఆ పార్వతీదేవి లాంటి మల్లేశ్వరదేవి గారు నా బతుకి నాకు చేతులెత్తి నమస్కరించి వరవడికి వెళ్లిపోయారు. ఆ తల్లికి ఇచ్చిన మాట కోసమే నేను నా పరువు గురించి కూడా ఆలోచించకుండా ఊరంతా అల్లరై కూడా పోరాడుతూనే ఉన్నాను. మల్లేశ్వరి తల్లి కోరిక ప్రకారం మీకు వంత ప్రాణి నేను ఇవ్వలేకపోయినా కనీసం మా నాన్న ప్రాణాలైనా కాపాడతామని ఆయన కుదుర్చుకొచ్చిన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అది చెప్పేసి పోదామని ఇక్కడికి వచ్చాను. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి చిన్నబాబు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నాకు సంబంధించినంత వరకు నా మెళ్ళ మీరు కట్టేనే అది తాడి. ఇంకెవ్వరు కట్టినా అదొక ఊరి తాడి. అయ్యా ఏమిటయ్యా ఇవన్నీ? మరేం లేదమ్మా, ఇవి మల్లేశ్వరి పేట్ల మీద కట్టుకున్న పట్టు చీరలు, తను పెట్టుకున్న నగా నట్ర. నా కూతురు కోరిక ప్రకారం భార్య అనే స్థానాన్ని మా అల్లుడు నీకు ఇవ్వకపోతే పోవచ్చు, కానీ నా బిడ్డకున్న స్థానాన్ని నేను నీకు ఇచ్చానమ్మా. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే ఇవన్నీ పెట్టుకుని నా కూతురు హోదాలో బతకాలి, చల్లగా ఉండాలి. మిగిలిన వాళ్ళందరికీ గుళ్ళో బస్సు ఏర్పాటు చేసి పెళ్లి కూతురు మాత్రం మన బంగళా చేస్తాం. అదేంటి రాయుడు, ఏంట్రా శర్వయ్య ఇబ్బంది పడుతున్నావు? నువ్వు అసలు ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు రాయుడు. అరే మొద్దు, మొదటి రాత్రి నీదేరా, దానికి ముందు రాత్రి నాకు సొంతం అంటున్నా. ఇదేమన్నా మన కొత్త? ఈ పిల్ల విషయంలో నాదేనా జరగబోయేది? ఆ 25 ఎకరాల నేల. అరే ఏంట్రా రే, ఈ వీరపురాయుడు మాట ఇస్తే మంత్రి గారు మాట ఇచ్చినట్టే. అది సరే రాయుడు, అది సై తెల్లారితే పెళ్లి కదా, పెళ్లి కొడుకు నువ్వు, పోయి షోక్ చేసుకోరా. రాయుడు ఏంట్రా కాకిలారుస్తావు? ఏంటి? మీ తమ్ముడు అడవిడిగా బండి కట్టుకుని పోతున్నాడు, ఆయన భార్గవరాయ దగ్గరికి పోతున్నాడు అనుకుంటా. వాడెప్పుడూ న్యాయం ఉన్న పక్కకే పోతుంటాడు. న్యాయంగా వాడెక్కడికి పోవాలనుకున్నాడు అక్కడికే పంపించి. ఈ వీరపురాయుడు తమ్ముడు పార్టీ మార్చాడని ఊళ్ళో నలుగురు అవమానకరంగా మాట్లాడకూడదు. ఎప్పుడు నాకు పరువే ముఖ్యం వేసే.